చీరాల వైసీపీ జనసేన నేతల మధ్య మాటల తూటాలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వైసీపీ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్ జనసేన నేత ఆమంచి స్వాముల మధ్య వార్ మరింత ముదిరింది. మాస్ వార్నింగ్లతో పొలిటికల్ ఫైట్ తారస్థాయికి చేరింది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత కరణం వెంకటేష్ జనసేన నేత ఆమంచి స్వాములు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూడా ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. రోడ్డు మీదే ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. ఈ సమయంలో పొరపాటున నోరు జారిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కమ్మ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తర్వాత ఆయన సారీ చెప్పడంతో ఆ వివాదం సద్దుమడిగిన ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు మాత్రం కరణం వెంకటేష్పై తీవ్ర విమర్శలు చేయడం మరింత ఆజ్యం పోసినట్లయింది. దీంతో కరణం ఆమంచి వర్గాల మధ్య మరోసారి వార్ షురూ చేశారు. గతంలో ఆమంచి స్వాములు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో ఘాటు విమర్శలు చేశారు కరణం వెంకటేష్. ఇష్టానుసారం మాట్లాడితే చెంప చెల్లుమనిపిస్తామని, దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడకు రండి అంటూ సవాల్ విసిరారు. ఒకడు పక్క నియోజకవర్గానికి వెళ్లి అక్కడి నుంచి కొంతమందిని రెచ్చగొడుతున్నాడని, ఇంకొకడు పక్క పార్టీలోకి వెళ్లి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. నట్లు బోల్ట్లు లూజ్ చేస్తానంటూ మండిపడ్డారు కరణం వెంకటేష్. మీకు చేతనయ్యేటట్టు ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేసి చూపిస్తా అని చెప్పి సభాముఖంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం కాబట్టి అందరం సమన్వయం పాటిస్తున్నాం. తప్పకుండా తరిగి తరిగి పడతానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ఏ ఉన్నా సరే కార్యకర్తలను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులను ఎప్పటి నుంచో ఉన్నాలో బెదయటం కాదు. జమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ రండిరా, నేను ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే పోటీ చేస్తున్నా. జనసేన నేత ఆమంచి స్వాములు కూడా కరణం వెంకటేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కుక్కలు నక్కలు ఏ రకంగా మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమని, అవసరమైన టైంలో తమ దమ్మేంటో చూపిస్తామన్నారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలే ప్రసక్తే లేదంటూ ఫైర్ అయ్యారు ఆమంచి స్వాములు. తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేనైతే వాళ్ళ తల్లిని గురించో అట్లయితే మాట్లాడను. అరే వెంకటేష్, కరణ వెంకటేష్, నువ్వు నిజాయితీ పరుడు అయితే అనే మాట సంబోధించకపోతే అది తనంగా మాట్లాడినట్టు ఫీల్ అవుతున్నావు కాబట్టి నాకు నీకంటే పౌరుషం ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు అనే మాట నా తల్లిని ఉదహరించి మాట్లాడావు కాబట్టి నా తల్లి కాబట్టి నీకు దమ్ముంటే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పోలీసుల మధ్యలో ఒక సెంటర్లో ఉండి మాట్లాడటం కాదురా, నాకు నీకు దమ్ముంటే ఏ సెంటర్లో కావాలో చెప్పురా. మొత్తానికి వైసీపీ జనసేన నేతల మధ్య డైలాగ్ వార్తో చీరాల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు నేతల విమర్శలు కౌంటర్లతో పొలిటికల్ రచ్చ మరింత ముదిరింది.